జయశ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి మార్గశీర్ష మాసంలో కార్తీక మాసం వెళ్ళిపోయిన తర్వాత మార్గశీర్ష మాసంలో చాలా అంటే మార్గశీర్ష మాసం అంతా కూడా మనం ధనుర్మాసం చాలా సంతోషంగా చేసుకుంటాం. కానీ మీకు వచ్చేటప్పటికి సుబ్బారాయణ షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విశేషంగా ఆరాధించి అందులోనూ మార్గశీర్ష మాసం అంటేనే మార్గందేంటి మృగశిర నక్షత్రంతో కూడి పౌర్ణమి ఉంటది కాబట్టి ఆ నెలని మార్గశీర్ష మాసం అనేసి మార్గందేంటి అంటారు. అయితే ఎవరైతే ఈ నెలలో దేంటి సుబ్బారాయుడు షష్ఠి రోజునాడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా గనక మీరు చేసుకుంటారో చాలా చక్కటి అదృష్టాన్ని పొందగలుగుతారు. ఎందుకని అంటానండి, ఏంటి అంటే మీకు ఇది నేను రెండు విధాలుగా రెండు పార్ట్ల కింద మీకు నేను చెప్తాను. ఎందుకంటే పిల్లలు పుట్టలేని వాళ్ళ కోసం ఒక వీడియో కింద, అలాగే ఐశ్వర్యం కావాల్సిన వాళ్ళకి ఒక వీడియో కింద నేను చేస్తాను. ఇప్పుడు ఐశ్వర్యం గురించి నేను చేస్తాను. చాలామంది ఏమంటారంటేనండి, ఏమండి మేము ఎంత కష్టపడినా సరే డబ్బులు ఉండటం లేదు, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, డబ్బులు అప్పు అంటే అప్పు అప్పు అప్పులోకి వెళ్ళిపోతుంది. తర్వాత మా పూర్వీకులు చెబుతుంటారండి ఏదో నాగదోషం ఉందంటారు, లేకపోతే ఇంకొకటి అంటారు, ఏం చెయ్యాలో మాకు అర్థం కావట్లేదండి, మేము చాలా చేయించుకున్నాము చేసాము అనేసి అంటుంటారు. కానీ అంటే మామూలుగా వచ్చే షష్ఠి వేరు, మార్గశీర్ష మాసంలో వచ్చే షష్ఠిని సుబ్బారాయుడు షష్ఠి అంటారు. మీరు గనక ఎవరికైనా సరే డబ్బు నిలబడతలేదన్నా, లేదంటే చేసే వ్యాపారంలో సీక్రెట్గా అంటే సైలెంట్గా మీరు సంపద రావాలన్నా, తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకున్న అప్పులు తీరాలన్నా, లేదు మీకు ఒక రకంగా చెప్పాలి అంటే బయట ఇచ్చిన వాళ్ళకి అంటే డబ్బులు ఇచ్చి ఆగిపోయినాయి ఆ డబ్బులు రావాలన్నా, ఇలాగ ఏ రకంగానైనా సరేనండి, మీకు అందరికీ తెలుసు కదా. ఎందుకని అంటే ఒకప్పుడు మనం పాత సినిమాల్లో కూడా చూసేవాళ్ళం కొన్ని కొన్ని అదేంటి రాజులు కొంత చోట బంగారాన్ని దాశారని, ఆ బంగారాన్ని కాపలాకి నాగుల్ని అదేంటి నాగుపాముల్ని పెట్టారని, ఇలాగా మనం చాలా చాలా సినిమాల్లో చాలా చాలా కథల్లో కూడా మనం తెలుసుకున్నాం. అంటే సంపద మనకి ఇవ్వాలి అని అంటే నాగేంద్రుడు ఇస్తాడు అనేసి అంటారు. అలాగే మీరు చెయ్యాల్సింది ఏంటి అంటే ఎవరైనా సరే మీ ఊళ్ళో మీ దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి ముందే మీరు చెప్పుకోండి, అభిషేకం చేయిస్తాము స్వామికి, మీరు చేయిస్తారా స్వామి అంటే కనుక చేయిస్తానంటే అభిషేకం చేయించుకోండి. అలాగే తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే కొంతమంది అభిషేకం చేయించుకుని అర్చన చేయించుకోండి. వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముగ్గురికి కలిపి మీరు అర్చన చేయించుకోండి, అభిషేకం చేయించుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా అక్కడ ఆ వేళ అంటే ఉత్సవాల కింద కూడా చేస్తుంటారు, మీ వంతు మీ సాయం కింద ఎంతో కొంత మీ ద్రవ్యాన్ని అక్కడ ఆయనకి చేసే పూజలో కావచ్చు, లేదంటే గుడికి ఏదైనా సంబంధించి పూజ ఏంటి ఎవరికైనా భక్తులకి భోజనం పెట్టడానికి కావచ్చు, దేనికైనా సరే మీరు మీ డబ్బుల్ని ఉపయోగించండి. వినియోగించి మీరు చెప్పండి, నాయన ఏంటో మా జీవితంలో ఇలా ఇలా ఉంది కాబట్టి మీరు నన్ను అనుగ్రహించండి అనేసి మీరు కోరుకున్నారనుకోండి, ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల మీకు అతి శీఘ్రంగా అంటే సంపద కావాలంటే వస్తుంది, లేదు సంపద నిలబడకపోతే నిలబడే అవకాశాలు చాలా మటుకు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మీరు అక్కడ నుంచి ఒక షష్ఠితోటి మానేయకుండా అక్కడ నుంచి మూడు షష్ఠులు కానీ లేదంటే ఆరు షష్ఠులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరు ముఖాలు ఉంటాయి, ఆరు అంటే ఆరు ఏంటి ఆరు సార్లు మీకు నేను అభిషేకం చేయించుకుంటానైనా సరే అంటే షష్ఠి మొదలుకొని మీరు మళ్ళీ నెక్స్ట్ నెలలో వచ్చేది పుష్యమాసంలో వచ్చే షష్ఠికి అలాగనమాట ఒక ఏంటి చేయించుకుంటాననేసి మీరు అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీ సమస్య క్లియర్ చేయడం అనేది ఉంటుంది. కాబట్టి నమ్మి చేయండి, ఏదైనా సరే నమ్మి చేయండి. అలాగే చూడండి కుండలిని శక్తి కూడా మనకి అంటే లోన మనకి వెనకాల అంటే నాగుపాము రూపంలోనే ఉంటుంది, కుండలిని శక్తి ఉంటుంది అనేసి కూడా అని అంటారు. అలాగే నాగేంద్రుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే పిల్లలు పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చెప్పడం కాదండి, మహానుభావులు భగవంతుడు చెప్పారు, అలాగే ఎంతో మంది
మంది పెద్దలు కూడా చెప్పారు కాబట్టి మీకు పిల్లలు పుట్టటం లేదు పుట్ట పిల్లలు లేట్ అయిన వాళ్ళకి అంటే పెళ్ళయ్యే చానల్ అయిందమ్మా అనేసి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేయాలి ఏంటి అన్నది నేను తెలియజేస్తాను అలాగే ఎవరికైనా సరే అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటే గనక మీరు తీసుకోండి కాకపోతే కొంచెం టైం పడుతుంది మీరు ఏమీ ఇబ్బంది పడకండి అలాగే మా వాట్సాప్ నంబర్ కే మీరు మెసేజ్ చేయండి ఇంకొకటి ఏంటంటే అమ్మ జనవరి 1st గురించి చెప్పండి అమ్మా అనేసి అంటున్నారు మీకు నేను జనవరి 1st ఎలా ఉంటాది ఎలా ఉండబోతుంది అన్నది కూడా మీకు నేను నెక్స్ట్ తెలియజేస్తా జై శ్రీమన్నారాయణ।